ఆసుపత్రికి की వెళ్తే చావుకి టికెట్లు ఇస్తున్నట్లేనా వేలకు వేలు డబ్బులు కట్టించుకొని చివరకు చేతులెత్తేసారా అంటే అవునని అంటారు అరకపల్లి ప్రాంత ప్రజలు ఇదంతా అరకపల్లిలో ఉన్న ఉషా ప్రేమ్ హాస్పిటల్ పై అక్కడ స్థానికులు చేస్తున్న ఆరోపణలు మహిళకు కడుపు నొప్పి వచ్చింది ఆ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆపరేషన్ చేయాలని వేలకు వేలు బిల్లులు వేసి పేషెంట్ ను బ్రతికించని పరిస్థితి ఏర్పడింది దీంతో హాస్పిటల్ నిర్వాహంపై అక్కడ స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు శిరీష విశాఖ జిల్లా అనకాపల్లి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది గత సోమవారం శేషు అనే వ్యక్తి తన భార్యకు కడుపులో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఉషా ప్రేమ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అయితే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని హాస్పిటల్ నిర్వాహకులు చెప్పడంతో అతను మానసికంగా ప్రిపేర్ అయ్యి కొంత సొమ్మును హాస్పిటల్ యాజమాన్యానికి చెల్లించాడు అయితే హాస్పిటల్ చేసిన వైద్యులు బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది మీ భార్య త్వరలో కోలుకుంటుందని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే మర్నాడు ఉదయం చనిపోయిందని చెప్పకుండా మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని బాధిత కుటుంబానికి చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఇంతలోనే తల్లి స్పర్శ లేకపోవడంతో మరణించిందనే సంఘటన వాళ్ళు గ్రహించారు గ్రహించి హాస్పిటల్ వైద్యులకు సంబంధించిన యాజమాన్యాన్ని ప్రశ్నించగా వాళ్ళు ఎదురుదాడి చేయడంతో అసలు రంగు బయటపడింది ఠాగూర్ సినిమాను తలపించే విధంగా వైద్యం నిర్వహించి లక్షలకు లక్షలు మృతుని కుటుంబం వద్ద నుండి లాగాలని ఆలోచనతో హాస్పిటల్ యాజమాన్యం నిర్వహించినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆందోళన నిర్వహించారు దీనిపై ఒక ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక సంఘటనలు చోటు చేసుకోవడంతో యాజమాన్యంతో పాటు బాధితుల కుటుంబాలు మధ్యన కొంతమంది దళారులు ఎంట్రై ఈ సమస్యకు పులిస్టా పెట్టారనే ఊహగా నిలిపిస్తున్నాయి అయితే బాధిత కుటుంబానికి లోపాయికారిగా 12 లక్షల రూపాయలు అందజేసేందుకు హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకొని ఈ మృతుని మృతదేహాన్ని తరలించేందుకు ఒప్పుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది శిరీష సరైన నైపుణ్యం డాక్టర్ లేక మా అమ్మగారికి లాస్ట్లో కేసీట్ కూడా మాకు ఇవ్వకుండా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ సైడ్ తప్పలేదనిపించుకొని వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ చనిపోవడానికి కూడా మేము 30,000 కట్టి అక్కడ చంపించి తీసుకొచ్చాం వాళ్ళు అక్కడ నైపుణ్యం విశాఖ ప్రేమలో నైపుణ్యమైన డాక్టర్లు లేరు వాళ్ళకి పర్ఫెక్ట్ ఒక అవగాహన లేదు ఏం చేయాలో తెలియదు డాక్టర్లు ఒక్కొక్కరు నచ్చినట్టు మాట్లాడారు నైట్ డ్యూటీ అయితే చేసినట్టు డే డ్యూటీ చేసినోడికి నైట్ డ్యూటీకి రెండింటికి కన్ఫర్మేషన్ లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు ఉదయం చేసినోడికి రాత్రికి అసలు కమ్యూనికేషన్ లేదు ఎవడు నచ్చేటట్టు చెప్పేవాడు దాన్ని బట్టి ఏంటంటే హాస్పిటల్ అనేది 2 వరస్ట్ హాస్పిటల్ దాన్ని బట్టి మేము చాలా సఫర్ అయ్యండి ఇంకెవరు సఫర్ అవ్వకూడదు ఇంకెప్పుడు అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం